కర్కాటక రాశి మార్చి రెండు వేల ఇరవై మూడు కర్కాటకం రాశి చక్రంలో నాలుగవ రాశి ఇది కర్కాటక నక్షత్రంతో ముడిపడి ఉంటుంది పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉద్యోగ ప్రయత్నాలు సఫలం ఇంట్లో శుభకార్యాల నిర్వహణ వాహనాలు ఆభరణాలు కొంటారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగుపడతాయి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కవచ్చు కళారంగం వారికి ఊహించని విదేశీ పర్యటనలు ఎదురవుతాయి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది నిరుద్యోగులు శుభవార్త వినే సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో హోదా పెరగడం సంపాదన పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి డబ్బు బాధ్యతలను ఇతరులకు అప్పగించి నష్టపోతారు బంధువుల్లో కొందరు మీ గురించి దుష్ప్రచారం సాగిస్తారు దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆరోగ్యం చాలా వరకు నిలకడగానే ఉంటుంది అనుకూల ఫలితాలు వస్తాయి ప్రతి విషయాన్ని వ్యతిరేక కోణంలో చూసి ఆలోచన చేసి మంచి చెడులు బెరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు మీ నిర్ణయాలలో ఇతరుల ప్రమేయాన్ని అంగీకరించరు ప్రతిరోజు నుదుట నాగసింధూరం ధరించడం వలన నరదిష్టి నరఘోష తొలగిపోతాయి బాల్య స్నేహితులు చిరకాల పరిచితులతో కలిసి తాత్కాలిక వ్యవధి గల వ్యాపారాలు చేస్తారు అందులో లాభాలు వస్తాయి పని చేయని వాళ్లకు సోమరిపోతులకు గతంలో ఇచ్చిన విధంగా వాటా ఇవ్వరు కాంట్రాక్టుల కన్నా సబ్ కాంట్రాక్టులు ఎక్కువ లాభాలను ఇస్తాయి ప్రభుత్వపరమైన బిల్లులు పెండింగ్లో ఉంటాయి అవి చాలా కష్టం మీద మంజూరవుతాయి ప్రభుత్వ సంబంధ పనుల కన్నా ప్రైవేట్ సంబంధమైన పనులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు భవిష్యత్తులో ఉపకరించే విధంగా స్త్రీ సంతానం పేరు మీద ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారు షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించిన వ్యవహారాలలో ఇబ్బంది పడతారు కొంతమంది అద్దె ఇవ్వరు ఖాళీ చేయరు వివిధ రకాల మార్గాలను ఉపయోగించి ఎట్టకేలకు ఖాళీ చేయిస్తారు మీరు ఉంటున్న ఇల్లు వాస్తు బాగాలేదని మనసులో ఆలోచన తెలుస్తుంది కానీ అది వాస్తవం కాదు మీ జాతకమే ప్రధానం సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయి రెండు మూడు రకాల వ్యాపారాలు కలిసి వస్తాయి ఒక పండితునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు కారు చౌకగా కొన్న భూములను అత్యంత విలువైన ధరలకు అమ్మి ఆ డబ్బుతో వేర్వేరు ప్రాంతాలలో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రథమార్థంలో సౌర పాశుపత హోమం రాహుకేతుగ్రహ దోష పరిహార కంకణం ధరించాలి ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించాలి శారీరక శ్రమ చేసే వృత్తులలో ఉన్నవారికి చేతి నిండా పని డబ్బుకు లోటు ఉండదు ప్రభుత్వ సంబంధమైన పథకాలు కీలక సమయంలో ఆదుకుంటాయి సుగంధ ద్రవ్యాల వ్యాపారం మూలికల వ్యాపారం ఔషధ మొక్కల వ్యాపారం సౌందర్య సామగ్రి రసాయనాల వ్యాపారం అల్లోపతి మందులు వైద్య పరికరాలు అమ్మే వ్యాపారస్తులకు అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ వ్యాపారులకు కాలం చాలా అనుకూలంగా ఉంది పేరు ప్రతిష్టలు ధనం బాగా సంపాదిస్తారు అల్యూమినియం స్టీల్ ఇనుము ఇత్తడి రాగి వైట్ మెటల్ వెండి బంగారం మొదలైన వ్యాపారాలు బాగుంటాయి చట్టపరమైన ఈ వ్యాపారాల మీద ఉండే అవకాశం ఉంది పై రెండు కోవలకు చెందిన వ్యాపారస్తులు లాభాలు గడించినప్పటికీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారు తాళ్ల పరిశ్రమ పేపర్ మిల్స్ హోమియోపతి ఆయుర్వేద మందులకు చెప్పుల వ్యాపారస్తులకు రెడీమేడ్ వ్యాపారస్తులకు టైలర్లకు కాలం అనుకూలంగా ఉంది మంచి గుర్తింపు ధనం చేతికి అందుతాయి ఆర్థిక అభివృద్ధి కొరకు సిద్ధ గంధం అనే పూజా ద్రవ్యాన్ని ఉపయోగించండి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరియు దేవాలయాలకు విరాళాలు ఇస్తారు మీ వ్యక్తిగత ప్రాముఖ్యత అన్ని చోట్ల పెరుగుతుంది జీవిత భాగస్వామికి ఆభరణాలు చేయిస్తారు కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫంక్షన్ లేదా శుభకార్యానికి హాజరు కావచ్చు ఈ నెల మొదటి రెండు వారాల్లో మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో ఒక ప్రయాణం కూడా ఉంటుంది ప్రసవం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో సానుకూల ఫలితాన్ని పొందవచ్చు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ నెలలో ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరీర్ పరంగా మీకు ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది ఉద్యోగం లేదా స్థలం మార్పు ఈ నెలను సూచిస్తుంది పని భారం ఉంటుంది కానీ మీ హార్డ్ వర్క్ అంకిత భావంతో సకాలంలో పూర్తి చేయవచ్చు మీపై అధికారులతో మర్యాదగా ఓపిక్గా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మొదటి రెండు వారాల్లో సూర్యుడు నాలుగవ ఇంటిపై ప్రయాణించడం వల్ల అప్పుడు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు మీరు మాట్లాడే విధానాన్ని కూడా మీరు నియంత్రించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది పని వద్ద కొంతమంది వ్యక్తులను బాధించవచ్చు ఈ నెల మూడవ లేదా నాలుగవ వారంలో మీలో కొంతమందికి మీ కెరియర్లో ఊహించని మార్పు ఉండవచ్చు ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది ఎందుకంటే మీరు వివిధ వనరుల నుంచి డబ్బు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు మొదటి రెండు వారాల్లో మీరు వినోదం కోసం లేదా గృహోపకరణాల కొనుగోలుకు కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు ప్రాపర్టీస్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు మూడవ వారం నుంచి మీరు ఖర్చులో తగ్గుదలను చూడవచ్చు మీలో కొందరు ఈ కాలంలో మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందవచ్చు ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఎందుకంటే పని భారం ఒత్తిడి కారణంగా మీకు రక్తం కడుపు తల లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ నెల మొదటి రెండు వారాల్లో మీరు కంటి లేదా దంతాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడవచ్చు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి మంచి మొత్తంలో విశ్రాంతి సరైన ఆహారం తీసుకోండి వ్యాపారస్తులకు ఈ నెలలో సగటు వ్యాపారం ఉంటుంది ఈ నెల మొదటి రెండు వారాల్లో ఎక్కువ శ్రమించిన తర్వాత కూడా మీరు తక్కువ రాబడిని పొందవచ్చు తరువాత మూడవ వారంలో మీరు వ్యాపార వృద్ధిని చూడవచ్చు ఈ నెలలో పెట్టుబడి పెట్టకుండా లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి కాలం అనుకూలిస్తుంది ముఖ్య విషయాల్లో విజయం సాధిస్తారు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు సమస్యలు తగ్గుముఖం పడతాయి ప్రతి అడుగు అభివృద్ధి వైపే వేయండి భూ గృహ యోగాలు సూచితం వ్యాపారంలో లాభాలు వస్తాయి సమయానుకూలంగా ముందుకు సాగండి మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉన్నారు ఇష్టదేవత నామస్మరణ శుభకరం మంచి సమయం మన సౌఖ్యం ఉంటుంది నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు బంధు ప్రీతి ఉంటుంది స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం కెరీర్ పరంగా బాగానే ఉంటుంది కానీ కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉంటాయి కానీ మరోవైపు ఈ నెలలో మీ ఉద్యోగం ద్వారా మీరు కొంత ఎదుగుదల లేదా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీకు మీ పై అధికారులకు మధ్యన సరైన అవగాహన లేకపోవడం వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ మాసం సాధారణంగా ఉంటుంది శారీరకంగా బాగానే ఉంటుంది కానీ మానసికంగా మాత్రం చాలా ఒత్తిడికి లోనవుతారు మీరు ఒంటరి భావాలను లేదా ఏదైనా కోల్పోవడం కూడా ఎదుర్కోవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి ఆర్థికంగా ఈ మాసం సామాన్యంగా ఉంటుంది ఆర్థిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మీరు చెల్లించవలసిన డబ్బు బలవంతంగా చెల్లించాల్సి రావడం లేదా కుటుంబ విషయంగా అనవసరమైన ఖర్చులు చేయాల్సి రావడం వలన ఆర్థికంగా ఈ నెలంతా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది కుటుంబ పరంగా ఈ మాసంలో అపార్థాలు లేదా తగాదాలు జరగడం సాధారణంగా జరుగుతుంది ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలు పెట్టుకోకుండా జాగ్రత్త పడండి దాని కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ నెలలో కొంత నష్టాలు లేదా తక్కువ వ్యాపారం ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులకు కష్టకాలం ఉంటుంది ఈ మాసం పెట్టుబడులకు అనుకూలం కాదు మీరు భాగస్వామి వ్యాపారం చేస్తున్నట్లయితే మీ భాగస్వాములతో సరైన సంబంధాలు కలిగి ఉండడం మంచిది అలాగే మీ వినియోగదారులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది విద్యార్థులకు మంచి విద్య అందుతుంది విదేశాల్లోని విద్యా సంస్థల్లో చేరాలనుకునే వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ సంబంధ పోటీ పరీక్షలు రాసేవారు సరైన ఫలితాలు సాధించడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి